ఓకే హై ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి చాలా మంది అడిగే డౌట్ అయితే ఇది అన్న, మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఏదో ఒకసారి ఇట్లా ఒక మెయిల్ తీసుకొని దాని మీద ఒక ఛానల్ క్రియేట్ చేసి ట్రయల్ చేసాము. ఇప్పుడు అదే మెయిల్ మీద మేము రెండో ఛానల్ క్రియేట్ చేయొచ్చు, అంటే సేమ్ మెయిల్ ఐడి మీద రెండో ఛానల్ క్రియేట్ చేయొచ్చా, లేదా ఆ మెయిల్కి అంటే ఆ ఛానల్కి వాడిన ఫోన్ నెంబర్ రెండో ఛానల్కి వాడొచ్చా, సో అట్లా వాడితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఏంటి మాకు కొంచెం డీటెయిల్గా చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను, ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి, ఓకేనా? సో వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి, అంటే ఇప్పుడు మీకు ఈ డౌట్ వచ్చింది కదా, మీలాంటి ఇంకొంతమంది ఉంటారు కదా సేమ్ డౌట్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి రికమెండ్ అవుతుంది అట్లా. సో వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి. ఇక మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకటే మెయిల్ మీద ఒకటి కంటే ఎక్కువ ఛానల్స్ ఉంటే ఏమవుతుంది అంటే, సో అసలు యాక్చువల్గా అసలు పెట్టొచ్చా పెట్టొద్దా అంటే పెట్టొద్దు, నేనైతే పెట్టొద్దనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ఛానల్ క్రియేట్ చేశారు, అంటే ఒక మెయిల్ మీద ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నారు. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీదే రెండో ఛానల్ పెడుతున్నారు, ఓకేనా? ఈ ఛానల్లో ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, ఫస్ట్ ఛానల్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, సెకండ్ ఛానల్లో ఈమెయిల్ మీద క్రియేట్ చేసి సెకండ్ ఛానల్ పెట్టారు, ఇదే ఛానల్లో మీకు ఒక 500 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఒకవేళ ఈ మెయిల్ మీకు హ్యాక్ అయింది అనుకోండి, ఈ జీమెయిల్ ఈ ఛానల్కి సంబంధించిన మెయిల్ ఐడి మీకు హ్యాక్ అయిపోయింది అనుకోండి, వేరే ఎవడో వచ్చి హ్యాక్ చేసేసాడు మీ మెయిల్, హ్యాక్ చేస్తే మీ ఛానల్ ఫస్ట్ ఛానల్ పోతుంది, రెండో ఛానల్ పోతుంది, అంటే వాడి దగ్గరికి వెళ్ళిపోతాయి. సో తర్వాత దాన్ని మనం రికవర్ చేసుకోవటం రికవర్ చేసుకోపోవటం అదంతా కూడా పక్కన పెడితే రెండు ఛానల్స్ ఒకేసారి వెళ్ళిపోతాయి. అప్పుడు మీకు ఏమవుతుంది అంటే మీకు అసలు బ్యాకప్ కూడా ఉండదు, మీ ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వటం, మీ సబ్స్క్రైబర్స్తో మాట్లాడడానికి కూడా అసలు పాసిబిలిటీ ఉండదు, అర్థమవుతుందా? కాబట్టి ఇది మేజర్ ప్రాబ్లం, ఓకేనా? సెకండ్ వన్ ఏంటంటే యూట్యూబ్ పాలసీస్ అండి. యూట్యూబ్ పాలసీస్ ఇప్పుడు ఒకటి రెండు ఛానల్స్ మీరు ఒకటే ఛానల్ ఒకటే మెయిల్ మీద మీరు రన్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో ఛానల్లోనో రెండో ఛానల్లోనో ఏదో ఒకటి పాలసీ వైలేషన్ వీడియోస్ లైక్ బిగ్ బాస్ వీడియోస్ సీరియల్ వీడియోస్ లేకపోతే ఇంకోటి ఏదన్నా యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అగేనెస్ట్గా చైల్డ్ అబ్యూస్ వీడియోస్ లేకపోతే కోళ్ళ పందాల వీడియోలు లేకపోతే అదో ఇదో ఏదో ఒకటి యూట్యూబ్ రెస్ట్రిక్ట్ చేసే కంటెంట్ని మీరు పొరపాటున అప్లోడ్ చేశారు, ఓకేనా? అప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఛానల్లోనే అప్లోడ్ చేశారు అనుకోండి, సో ఫస్ట్ ఛానల్ని టెర్మినేట్ చేసేస్తుంది. మీరు యూట్యూబ్ పాలసీస్ విరుద్ధంగా వీడియోస్ పెట్టారు కాబట్టి మీ ఛానల్ని మేము సస్పెండ్ చేస్తున్నాం టెర్మినేట్ చేస్తున్నాం అని అంటారు. సో టెర్మినేట్ చేసినప్పుడు ఏంటి, సరే ఇక మరి పోతే పోయిందిలే, మరి ఏం చేస్తాం, మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి కదా, పోతే పోయిందని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఉన్న ఇంకో దరిద్రం ఏందో తెలుసా, మీ సెకండ్ ఛానల్ కూడా ఓపెన్ అవ్వదు. అక్కడ యూట్యూబ్ వాడు ఏమంటాడంటే, సో గూగుల్ ప్రొడక్ట్ అనేది యూజ్ చేయడానికి కూడా పాసిబుల్ అవ్వదు, అంటే అనేబుల్ టు యాక్సెస్ గూగుల్ ప్రొడక్ట్ అని చెప్పేసి మీకు వచ్చేస్తుంది. యూట్యూబ్ వచ్చేసి గూగుల్ ప్రొడక్ట్ కాబట్టి మీరు చేసిన వైలేషన్, మీరు తప్పు చేశారు కాబట్టి మీరు పనిష్మెంట్ అనుభవించాలి. ఈ ఛానల్ ఈ మెయిల్ మీద మీకు ఎన్ని ఛానల్స్ అయితే ఉంటాయో అన్ని ఛానల్స్ని సస్పెండ్ చేసేస్తారు, వాటిని మనం రికవర్ చేయటం కూడా చాలా కష్టం, అర్థమవుతుందా? చాలా కష్టం. ఎందుకు వాళ్ళు అలా చేస్తారంటే, మరి ఫస్ట్ ఛానల్ మీదే, సెకండ్ ఛానల్ మీదే, దాని మీద ఎన్ని ఛానల్స్ ఉన్నా అవన్నీ కూడా మీవే, అర్థమవుతుందా? ఇప్పుడు ఫస్ట్ ఛానల్లో మీరు తప్పు చేశారు, సో ఫస్ట్ ఛానల్లో మీరు తప్పు చేసిన రికార్డ్ అవుతుందిగా, ఓకే. సో ఫస్ట్ ఛానల్లో మీరు తప్పు చేశారు, సో ఫస్ట్ ఛానల్లో తప్పు చేశారంటే ఆ ఓనర్కి సంబంధించినవే కదా మిగిలిన ఛానల్స్ కూడా, కాబట్టి ఆ ఛానల్లో కూడా రేపటి రోజున తప్పు చేయొచ్చేమో, పాలసీని వైలేట్ చేయొచ్చేమో, ఇతని వల్ల మనకి ప్రెషర్ పడుతుంది అని చెప్పేసి మీకు సంబంధించిన ఛానల్స్ మొత్తాన్ని కూడా తీసేస్తారు. ఒకవేళ బై మిస్టేక్ యూట్యూబ్ తెలిసి తెలియక సరిగా మీ ఛానల్ని చెక్ చేయక మీ ఛానల్ని సస్పెండ్ కానీ టెర్మినేట్ కానీ చేసిందనుకో, మీరు అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకుంటే మీ తప్పేమీ లేకపోతే మళ్ళీ మీ ఛానల్స్ మొత్తం తిరిగి వస్తాయి. కానీ మీ తప్పు అంటే మీరు ఫస్ట్ ఛానల్లో తప్పు చేసి సెకండ్ ఛానల్లో ఏ తప్పు చేయకుండా మంచిగా వీడియోస్ పెడుతున్నారు అనుకోండి, అప్పుడు సెకండ్ ఛానల్ కూడా రాదు, ఫస్ట్ ఛానల్తో పాటు అన్ని ఛానల్స్ పోతాయి, అర్థమవుతుందా? మీరు ఇక్కడ డిస్కస్ చేయలేరు, అదేంటి నేను ఈ ఛానల్లో తప్పు చేశాను కాబట్టి ఈ ఛానల్ లేపేసేయండి, ఈ ఛానల్ నేను ఒరిజినల్ కంటెంట్ పెట్టుకుంటున్నాను, ఈ ఛానల్ ఎందుకు తీస్తున్నారు, మీరు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఈ ఛానల్లో నేను ఫాలో అవుతున్నాను, కావాలంటే చెక్ చేసుకోండి అని కూడా మీరు ట్వీట్ చేసినా కానీ వాళ్ళు ఏమంటారో తెలుసా, సెకండ్ ఛానల్లో ఫాలో అయినప్పుడు ఫస్ట్ ఛానల్లో ఎందుకు ఫాలో అవ్వలేదు అని అంటారు. అప్పుడు మనం ఏం చెప్తాం, ఏం చెప్పలేం. సో అట్లా అందుకనే ఒక ఛానల్ ఒకటే ఈమెయిల్ అడ్రస్ మీద ఒకటే జీమెయిల్ అడ్రస్ మీద మీరు ఒక ఛానల్ కంటే ఎక్కువ ఛానల్స్ క్రియేట్ చేయకండి. ఒకవేళ మీరు క్రియేట్ చేయాలి అని అనుకుంటే సపరేట్గా ఛానల్ పెట్టుకోండి, అంటే సపరేట్గా మెయిల్ క్రియేట్ చేసుకొని దాని మీద ఛానల్ పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెండు ఛానల్స్ ఉన్నాయి, ఫస్ట్ ఛానల్ వచ్చేసి మధుర ఆఫ్ టెక్నాలజికల్ నాది ఒక మెయిల్ మీద ఉంది, సెకండ్ ఛానల్ వచ్చేసి వేరే మెయిల్ మీద ఉంది, ఎంఆర్ షార్ట్స్ తెలుగు అనే ఛానల్ ఉంది, సో అది వేరే ఛానల్లో ఉంది, సో సెకండ్ ఛానల్ కంటిన్యూ చేయట్లేదు అనుకోండి. సో ఇప్పుడు నా ఛానల్ ఫస్ట్ ఛానల్ ప్రాబ్లం అయినా సెకండ్ ఛానల్ ప్రాబ్లం అయినా
ఏదో ఒక ఛానల్ అయితే సేఫ్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఛానల్ ప్రాబ్లం అయిపోయింది అనుకోండి, సెకండ్ ఛానల్ నుంచి నేను వీడియోస్ చేసుకోవడానికి ఉంటుంది. సెకండ్ ఛానల్ ప్రాబ్లం అయిపోయింది అనుకోండి, ఫస్ట్ ఛానల్లో వీడియోస్ చేసుకోవడానికి ఉంటుంది. అట్లా బ్యాకప్ ఛానల్ ఉండటం కరెక్టే, కాదంటలేదు, తప్పేం కాదు, బ్యాకప్ ఛానల్ చాలా బెనిఫిటే. కానీ డిఫరెంట్ డిఫరెంట్ మెయిల్స్ మీద మెయింటైన్ చేస్తే బెటర్. ఇంకా చాలామంది అడిగే డౌట్ ఏంటంటే మొబైల్ నెంబర్, ఒక మొబైల్ నెంబర్ మీద ఎన్ని ఛానల్స్ క్రియేట్ చేయవచ్చు? ఒక మొబైల్ నెంబర్ మీద ఒక ఛానల్ క్రియేట్ చేయండి, వాళ్ళు ఒక నాలుగు వరకు క్రియేట్ చేసుకోవచ్చు, నాలుగు ఛానల్స్ని వెరిఫై చేసుకోవచ్చు అంటారులే, కానీ అట్లా చేయకండి, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. సో నేనేమంటానంటే ఒక ఛానల్కి ఒక మొబైల్ నెంబర్ అండ్ అట్లాగే ఒకటే ఈమెయిల్ అడ్రస్ ఉండాలి. వీటికి వాడిన డీటెయిల్స్ అనేది వేరే ఛానల్కి వాడకండి, ఆ ఛానల్స్కి వాడిన డీటెయిల్స్ అనేది వేరే ఈ ఛానల్స్కి వాడకండి. అర్థమవుతుందా? ఏముంది, జస్ట్ ఒక 100 రూపీస్ పెట్టి మన ఆధార్ కార్డు ఇస్తే వేరే సిమ్ కార్డు ఇస్తారు, ఆ సిమ్ కార్డు తీసుకొని మనం అలా అయినా చేయవచ్చు, నో ప్రాబ్లం. అంటే సపరేట్గా క్రియేట్ చేసి దానికైనా సరే లింక్ చేయవచ్చు అనమాట. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్, మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ అట్లాగే మీ ఛానల్ పేరేంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను చదువుతా, మన సబ్స్క్రైబర్స్ కూడా చదువుతారు, ఎవరైనా కొత్త కొత్త ఛానల్స్ పెట్టారా ఏంటి అనేది. ఒకవేళ వాళ్ళు మీ ఛానల్ విజిట్ అయితే మేబీ మీ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అట్లా, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అయితే మాట్లాడవచ్చు, ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ ఆల్సో మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నుంచి కూడా మీరు అయితే అడగొచ్చు అనమాట. అండ్ అప్పుడప్పుడు నేను ఇన్స్టాలో లైవ్ కూడా చేస్తా, లైవ్లో మీరు జాయిన్ అయ్యి మీ డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ కూడా అడగొచ్చు అనమాట, ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.